రొయ్యలు మన ప్రస్తుతం ఇండస్ట్రీ సర్వైవ్ అవ్వాలంటే డొమెస్టిక్ మార్కెట్ మీదే మనం ఫోకస్ చేయాలి. ఈ మార్గంలో ఫస్ట్ మనకి వచ్చింది శ్రింప్లీ అనే ఒక బ్రాండ్ మనకి డొమెస్టిక్ మార్కెట్లో వచ్చింది. శ్రింప్లీ కంపెనీ నుంచి ఇప్పుడు మనకి భాస్కర్ గారు మనతో ఉన్నారు, తను చెఫ్, ఎక్స్పర్ట్ చెఫ్. సో భాస్కర్ గారు, మీరు శ్రింప్లీ ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఎలా ఉంది ఇప్పుడు మీ బిజినెస్ అనేది ఒకసారి డీటెయిల్గా చెప్పండి. సార్, మేము 2021లో స్టార్ట్ చేసామండి. ద ఓన్లీ సోల్ పర్పస్ ఇస్ టు గివ్ ది బెస్ట్ క్వాలిటీ స్ట్రీమ్ టు అవర్ ఇండియన్ కన్స్యూమర్స్ అండి. అండ్ అది దృష్టిలో ఉంచుకొని వి కేమ్ అప్ విత్ ద కాన్సెప్ట్ ఆఫ్ క్విక్ సర్వీస్ రెస్టారెంట్, క్యూఎస్ఆర్. సేమ్ లైక్ కేఎఫ్సి, మెక్డొనల్డ్స్ లాగా, వై డోంట్ వీ హ్యావ్ అవర్ ఓన్ స్ట్రీమ్ బేస్డ్ క్యూఎస్ఆర్ కాల్డ్ శ్రింప్లీ. వీ కేమ్ అప్ విత్ ద బ్రాండ్ కాల్డ్ శ్రింప్లీ అండి. రైట్ నౌ మాకు హైదరాబాద్లో ఒక అవుట్లెట్ ఉందండి, పాండిచేరిలో రెండు అవుట్లెట్లు ఉన్నాయండి. దే ఆర్ రన్నింగ్ సక్సెస్ఫుల్లీ టూ. అండ్ కమింగ్ టు ది ప్రొడక్ట్స్ వైజ్ వస్తే, మా మెనూలో మీరు ఇప్పుడు దాకా చికెన్ బర్గర్ విని ఉంటారు, మటన్ బర్గర్ విని ఉంటారు, కానీ యూ కెన్ నెవర్ కమ్ అక్రాస్ కాల్ ఎ ష్రీమ్ బర్గర్. వీఆర్ ద ఫస్ట్ వన్స్ టు ఇంట్రడ్యూస్ అ ష్రీమ్ బర్గర్ ఇన్ అ క్యూఎస్ఆర్ ఫార్మాట్ అనమాట. అండ్ అది కాకుండా మాకు చాలా వరకు డిఫరెంట్ బ్రెడ్ ఐటమ్స్ ఉన్నాయి, అలాగే ఫ్రైడ్ ఐటమ్స్ ఉన్నాయి, గ్రిల్ ఐటమ్స్ కూడా ఉన్నాయి. సో వీఆర్ మిక్స్ విత్ బోత్ ఫాస్ట్ ఫ్యూజన్ అండ్ ఆల్సో హెల్త్ కాన్సెప్ట్ ఇదనమాట. సో ప్రొడక్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తే, మా దగ్గర బ్రెడ్ ఐటమ్స్ వచ్చేసి కోకోనట్ ష్రింప్ బ్రెడెడ్ ఉంది, గోల్డెన్ ఫ్రైడ్ ష్రింప్ ఉంది, గార్లిక్ పెప్పర్ ష్రింప్ ఉంది, అలాగే గ్రిల్డ్లోకి వచ్చేసరికి తందూరి ష్రింప్ ఉంది, అచారీ ష్రింప్ ఉంది, నెక్స్ట్ ష్రింప్ 65 కూడా ఉంది, విచ్ ఆర్ లైక్ క్వైట్ యునిక్ ప్రొడక్ట్స్. సో ఇంకొక పాయింట్ అండి, ఇప్పుడు ఒక బెస్ట్ క్వాలిటీ ష్రింప్ సెలెక్ట్ చేసుకోవాలంటే మీరు ఏ టిప్స్ ఫాలో అవుతారు? సార్, ఫస్ట్ డెఫినెట్లీ నేను ఫ్రెష్నెస్ చూస్తానండి. నెక్స్ట్ ఇంకోటి క్వాలిటీ వచ్చేసరికి సైజ్ అండి. మీరు ఇప్పుడు మీరు సెలెక్ట్ చేసుకున్న రెసిపీ బట్టి అది ఏ కౌంట్ ష్రింప్ అనేది మీకు ఒక ఐడియా ఉండాలి. ఇంకా కుకింగ్ విధంగా వచ్చేసరికి యూ నీడ్ టు మేక్ ది మసాలా యాజ్ సింపుల్ యాజ్ పాసిబుల్. సింప్లిసిటీ బ్రింగ్స్ ది బెస్ట్ టేస్ట్ ఆఫ్ ది ష్రింప్. ఎందుకంటే ష్రింప్కి ఏంటి అంటే, ఇట్ ఈస్ ఎ క్వైట్ డెలికేట్ ప్రోటీన్, ఇట్ ఈస్ విచ్ ఈస్ వెరీ ఈజీ టు కుక్ అండ్ ఆల్సో ఇట్ హ్యాస్ ఇట్స్ యునిక్ స్వీట్నెస్. మీకు అది మన ఇండియన్ కుకీలో మసాలా డామినేట్ చేస్తూ ఉంటుంది, బట్ ఇఫ్ యూ గో టు ఫారెన్ అదర్ కంట్రీస్ ఏంటి అంటే, దే జస్ట్ పార్ బాయిల్ ఇట్ అండ్ ఇట్ దే ఎంజాయ్ ఇట్ సింప్లీ అనమాట, సింప్లీ. సో ఆ యునిక్ కావాలంటే యూ నీడ్ టు కుక్ ఇట్ ఫర్ లైక్ ఎ వెరీ లిమిటెడ్ టైం. అది సీ షేప్ వస్తే పర్ఫెక్ట్గా కుక్ అయిపోయినట్టు అండి. సింపుల్ టిప్ అది. నేను చూసేది ఏంటంటే, గ్రిల్ చేస్తున్నప్పుడు సీ టైప్ వచ్చింది అనుకోండి, ఇన్స్టెడ్ ఆఫ్ కర్లింగ్ ఇన్ టు ఏ ఓ షేప్, మేక్ ఇట్ ఎస్ ఎ సీ షేప్. సో యుల్ బీ హ్యావ్ ఎ సకలెంట్ ష్రింప్ అండ్ ఆల్సో ఇట్ షింప్ టేస్ అమేజింగ్. సో ఇప్పుడు మీరు నేటివ్ లోకలే కాబట్టి, మన వాళ్ళు, మన ఇండియన్ ఉమెన్ ఈ కుకింగ్లో చేసేటువంటి కామన్ మిస్టేక్స్ అండి, ఎస్పెషల్లీ షింప్లో కామన్ మిస్టేక్ ఓవర్ కుకింగ్ అండి. ఓవర్ కుకింగ్. బెస్ట్ కుకింగ్ ఏంటి? బెస్ట్ కుకింగ్ 15 మినిట్స్ కంటే ఎక్కువ కుక్ చేయక్కర్లేదండి షింప్కి. 15 మినిట్స్ ఆల్సో టూ హై, డిపెండింగ్ ఆన్ ది క్వాంటిటీ ఆల్సో. అండ్ మన వాళ్ళు చికెన్ బాయిల్ చేసిన చేస్తే ఇట్ విల్ బి లైక్ టర్న్ ఇన్ టు రబ్బరీ ప్రోటీన్. ఇఫ్ ఇట్ ఈస్ ఫ్రై, ఫ్రై అంటే చెప్తున్నాను కదండి, సింపుల్ డీప్ ఫ్రై అవ్వదండి. డీప్ ఫ్రై ఇట్ విల్ ఆల్వేస్ బి రబ్బరీ. బట్ ఇఫ్ యూ ఆర్ డూయింగ్ ఎ గ్రిల్ టైప్, దెన్ డెఫినెట్లీ యూ నీడ్ టు లుక్ ఫర్ ఎ సీ షేప్. సీ షేప్ వస్తే పర్ఫెక్ట్ కుక్ అయినట్టు అది. యూ విల్ బి హ్యావింగ్ ఎ బెస్ట్ టేస్టెస్ట్ ష్రింప్ యూ ఎవర్ హ్యావ్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ భాస్కర్ గారు. సింప్లీ ఈరోజు మన ఏపీడబ్ల్యూఏ ప్రోగ్రామ్ని సింపుల్గా షింప్ తోటి సూపర్బ్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మా అసోసియేషన్ నుంచి మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎండీవర్. 24th December 2023 మేము మీట్ అండ్ గ్రీట్ అని ఏపీడబ్ల్యూఏ తరఫున ఒక ఫ్యామిలీ గ్యాదరింగ్ ఏర్పాటు చేసాం. దీనికి సింప్లీ వాళ్ళని మేము కోరామన్నమాట. ఇండియన్ డొమెస్టిక్ మార్కెట్లో మనం షింప్ ప్రొడక్షన్ని, ఐ మీన్ షింప్ కన్జంప్షన్ని పెంచడానికి మీరు చాలా కృషి చేస్తున్నారు కదా, ఒక స్టాల్ ఇక్కడ పెట్టి మీ టేస్ట్లు మాకు అందరికీ ఎందుకు పరిచయం చేయకూడదని అడిగితే, మా విన్నపాన్ని మన్నించి వెంటనే వాళ్ళు ఇక్కడ స్టాల్ ఏర్పాటు చేసి వచ్చిన వాళ్ళందరికీ కూడా చాలా అన్ని వెరైటీలు, ఒక 6 టైప్ వెరైటీస్ అందరికీ కూడా సర్వ్ చేయడం, వాళ్ళందరూ తిన్న వాళ్ళందరూ వావ్ అనటం అసలు అమేజింగ్ అనమాట. ఈరోజు ఈ మేము చేసిన ఈ కార్యక్రమంలో హైలైట్ ఏంటంటే, ఈ సింప్లీ వాళ్ళు పెట్టిన అవుట్లెట్టే మాకు చాలా ఆనందం కలిగించింది. ఎందుకంటే దాని రెస్పాన్స్ అట్లా ఉంది, వితిన్ మినిట్స్లోనే వీళ్ళు తీసుకొచ్చిన చాలా వరకు అయిపోయింది అనమాట. మళ్ళీ కొంత ఆపి మళ్ళీ చివరిలో స్నాక్స్ కోసం మేము ఆపాల్సి వచ్చింది. సో ఈ విధంగా వచ్చిన వాళ్ళందరికీ కూడా షింప్ ఈటింగ్ యూనో అవేర్నెస్ కల్పించడం, అదని ప్రోటీన్ వాల్యూ కానీ, దాన్ని ఎవ్రీ వీక్ మీరు ఇట్లా చేసుకోండి, కుకింగ్ స్టైల్స్ మీరు మార్చుకోండి, డీప్ ఫ్రై చేసేసి దాన్ని రబ్బరీకన్ చేసేయకండి, ఇట్లా సింపుల్గా చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటాయి, డిఫరెంట్ టైప్స్ చేసుకోండి, పిల్లలకు పెట్టండి, మీరు తినండి, ఈ విధంగా కూడా మేము అందరికీ కూడా ఈరోజు తెలియజేయగలిగాం. దీనికి సపోర్ట్ చేసిన సింప్లీకి మేము మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మా ఆహ్వానాన్ని మన్నించి
ఇక్కడ స్టాల్ అరేంజ్ చేసిన సింప్లీ మేనేజ్మెంట్ వారికి మొట్టమొదటిగా ఏపీడబ్ల్యూ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఐ విష్ సింప్లీ ఏ గ్రేట్ సక్సెస్. దే ఆర్ ది రోడ్ పేవర్స్ ఫస్ట్ టైం, సో రిమైనింగ్ ఐ హోప్ రిమైనింగ్ పీపుల్ ఆల్సో ఫాలో ద సేమ్ లైన్. థ్యాంక్ యూ. ఇక్కడ ఈ అవకాశం ఇచ్చిన మన ఆక్వా హెల్పర్ అసోసియేషన్ వాళ్ళకి చాలా ధన్యవాదాలు. సో ఇక్కడ ఇది ఏంటంటే మన పండించే కల్చర్ ప్రాన్ కల్చర్ అనేది అవేర్నెస్ అనేది చాలా తక్కువగా ఉంది. సో ఈ డొమెస్టిక్ మార్కెట్ పెంచాలన్న ఉద్దేశంతో మేము ఎక్కడికక్కడ రెస్టారెంట్లు ఇవన్నీ కూడా ప్లాన్ చేస్తున్నాం. సో అదేవిధంగా ఇది ఎట్లా ఉంటుంది టేస్ట్ అనేది మేము ఇక్కడ రుచి చూపించడానికి మంచి అవకాశం ఇచ్చారు కాబట్టి దీన్ని కూడా మనం మన పీపుల్స్కి ముందు మెయిన్ మన టెక్నికల్ పర్సన్స్కి వాట్ అండ్ వాట్ ఏంటనేది దీని టేస్ట్ ఎట్లా ఉందనేది తెలిస్తే సో ఆధారం మనం లోకల్ కన్జంప్షన్ పెంచితే బాగుంటుంది, మన రైతాంగం బాగుంటుంది అన్న ఉద్దేశంతో మేము ఇట్లా స్పాన్సర్ చేసాం. ఎవ్రీ ఇయర్ మేము ఇట్లానే స్పాన్సర్ చేయాలనుకుంటున్నాం. మనం అందరం ఎందుకంటే ఒక కుటుంబంలో ఉన్నాం కాబట్టి దీన్ని డెవలప్ చేసుకుంది. ఎనీవే ఏ కంపెనీ సింప్లీ ఆర్ ఎనీవే ఏది వచ్చినా కానీ ఈ కన్జంప్షన్ అనేది డొమెస్టిక్ మార్కెట్ పెరగాలి. సో దాని గురించి అందరం కూడా ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో బ్యూటిఫుల్, సో టేస్టీ. ఓకే, టేస్టింగ్ లైక్ ఏ వావ్, టేస్టింగ్ లైక్ ఏ వావ్, టేస్టింగ్ లైక్ ఏ వావ్, టేస్టింగ్ లైక్ ఏ వావ్. సింప్లీ ది బెస్ట్. ఓకే.